మన జిల్లాలో నా థియేటర్స్ అన్నిటికీ రావటం జరిగింది. అలాగే మన గురువుగారికి నాకు ఉన్న చిన్న చిన్న పరిచయం వల్ల ఒకసారి ఈ సినిమా గురించి కూడా మాట్లాడదామని రావటం జరిగింది. ఆయనకి ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఒకసారి నేను ఎప్పుడో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చెప్పాను. ఆయన ఈ మధ్యన ఆ సినిమా ఎలా ఉంది ఏంటని స్పందన తెలుసుకుని ఒకసారి కలుద్దామని అంటే నేను ఆ సందర్భంగా వచ్చి కలవటం జరిగింది. నేను ఈ కథ రాసినప్పుడు చాలామంది స్పీచ్లు చూస్తున్నప్పుడు ఈయన మాట్లాడిన చాలా స్పీచ్లు ఆ యూట్యూబ్లో వాటిల్లో ఆయన మాట్లాడిన కొన్ని మన భారతీయత గురించి కానీ మన గోవుల గురించి కానీ మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా నేను చూసి చాలా విషయాలు ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో అలాంటి సబ్జెక్ట్ చేయడం వల్ల ఒకసారి ఆయన కలిసి స్పందన పరిస్థితి. సినిమా అనేది ఒక 2.5 గంటలు లేదా ఒక ఎక్కువ 2 గంటల 45 నిమిషాలు ఒక వినోదం అని మనందరం అనుకుంటుంటాం. కానీ ఒక డైరెక్టరు, దర్శకుడు ఆ కథనాన్ని నడిపించే విధానంలో వినోదంతో పాటు మన విజ్ఞానాన్ని కూడా అందించాల్సినటువంటి బాధ్యత చాలామంది దర్శకులు ఈరోజు కోల్పోతున్నటువంటి తరుణం. వినోదముతో పాటు విజ్ఞానాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆరాటం శ్రీవాస్లో స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేకించి ఈ అంశాన్ని ఆయన తెరకెక్కిస్తున్నప్పుడు ఒక గోవు ఎంత గొప్ప ఒక దేవత ఈ భూమి మీద, అది నడయాడుతున్నప్పుడు ఒక గోవు నడయాడుతుంటే 1,000 మంది తల్లులు నడుస్తున్నప్పుడు ఉన్నటువంటి అనుభవం ఒక గోవుతో కలుగుతుంది. అలాంటి గోమాతని కబేళాలకు పంపడం, నరకడం, వాటిని వ్యాపారం చేయడం అని అంటే తల్లితో వ్యాపారం చేసినట్టే అనేటువంటి ఒక సంకేతాన్ని ఒక సినిమాలో చూపించడం అని అంటే చాలా ధైర్యం కావాలి డైరెక్టర్కి, అలాగనే ప్రొడ్యూసర్లకి చాలా పెద్ద ధైర్యం కావాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో గోవు మీద చాలా పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి పరమాత్మ వేరు కాదనేది. ప్రకృతి అంటే మన దృష్టిలో దేవుడు, దేవుడు అంటే మన దృష్టిలో ప్రకృతి. ప్రకృతి అని అంటే ప్రకర్షేణ కృతి ప్రకృతి అని అంటారు. అంటే చాలా అందంగా తయారు చేసి పెట్టబడ్డటువంటి ఒక వ్యవస్థ. దాంట్లో అన్నీ ఆ ధర్మానికి అనుకూలంగా ఆ సమతుల్యతను కాపాడడంలో అన్నీ తన యొక్క బాధ్యతను నెరవేరుస్తాయి. కానీ ఒక్కడే ఒక్కడు ఈ సృష్టిలో తన స్వార్థమో, తన రాగద్వేషాలో, తన అహంకారమో ఏదో లోపల ప్రకోపించి ఆ సమతుల్యతని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తాడు. ఆ చేసే వ్యక్తి ఎవరునంటే మనిషి. కాబట్టి ఏ జీవి, ఏ పశువు, ఏ పక్షి, ఏ క్రిమి, ఏ కీటకం, ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ గుట్ట, సూర్యచంద్రాదులు ఏది కూడా ఆ ధర్మం అనేటువంటి దాన్ని తప్పవు. కానీ ఒక మనిషి మాత్రమే తన కోసరం తను ఏదైనా సాధించడానికి ఏమైనా చేసేయాలనే ఆరాటంతో ఏవేవో చేస్తాడు. ఆ చేసేటప్పుడు తన యొక్క ధర్మాన్ని, ఆ సమతుల్యతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే దానికి ఎవ్వరూ ఏమీ చేయక్కర్లేదు. మౌనంగా ఉంటే ఈ ప్రకృతే వాడికి సరైనటువంటి పరిష్కారం చూపుతుంది. ఆ పరిష్కారము ప్రకృతి ఇస్తుంది. కాబట్టే మనమందరం నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటనంటే తప్పు చేసిన వాడు ఏదో లోకానికి వెళ్ళి అక్కడ అనుభవిస్తాడు అనేటువంటిది హిందూ ధర్మంలో పురాణాలు కొన్ని భాగాలు అలా చెప్తున్నా, మిగతా మతాలు ప్రధానంగా అవే చెప్తున్నా, కానీ హిందూ ధర్మంలో సిద్ధాంతం అంటుంది తప్పుకి శిక్ష ఇక్కడే జరుగుతుంది, ఒప్పుకి ఫలం కూడా ఇక్కడే లభిస్తుందని. మనం ఎన్నో అనుభవాలు చూస్తున్నాం గతంలో, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కళ్ళ ముందు. కాబట్టి ప్రకృతి అనేది చాలా గొప్ప శక్తివంతమైనటువంటి భగవంతుడి యొక్క శరీరం అది. దీంతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మన స్వార్థం పక్కన పెట్టి, మన రాగద్వేషాలు పక్కన పెట్టి మనం బతికేది ఎంత చాలా తక్కువ కాలం. అది కూడా చాలామంది అనుకుంటారు నేను 100 ఏళ్ళు బతుకుతానని, భ్రమ. రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో కూడా మన దగ్గర ఏమీ కన్ఫర్మేషన్ ఏమీ లేదు.
అలాంటి మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకాలో మనకు మన సిద్ధాంతం చెప్తుంది. శ్రీవాస్ కూడా అదే ప్రయత్నము ఇటువంటి సినిమాల ద్వారా చేయడం. నిజంగా ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక వ్యక్తిత్వమే ఇది చేయగలదు. శ్రీవాస్ని మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి ఏమిటనంటే, ఒక దర్శకుడి కంటే అతను ఈ సమాజం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల బాధ్యత గల పౌరుడిగా నా వంతు నేను కర్తవ్యాన్ని చేయాలి అని, మాలాంటి వాళ్ళం ఎలాగైతే ప్రవచనాల ద్వారా వందలాది మందిని, వేలాది మందిని, లక్షలాది మందిని ప్రభావితం చేయాలనుకుంటామో, ఈరోజు ఒక సినిమా అనేది ఒక ప్రభావవంతమైనటువంటి మాధ్యమం, అందరికీ తెలుసు. దానితో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందించాలనేటువంటి గొప్ప సంకల్పం ఆయనలో కనపడింది. ఖచ్చితంగా ఆయన ఈ సంకల్పాన్ని భగవంతుడు అనుగ్రహించాలని, ఆశీస్సులు అందించాలని. ఇలాంటి దర్శకులు తెలుగు సమాజానికి ఇంకా వందలాది మంది పుట్టుకు రావాలని, అంటే సంస్కృతిని వినోదంతో మేళవించి మన గొప్పతనాన్ని, మన ఔన్నత్యాన్ని చాటేటువంటి ఇలాంటి యువ దర్శకులు ఆదర్శప్రాయులై శాశ్వతమైన కీర్తిని గడించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. వారికి ఆ సంస్కారం ఉంది. ఖచ్చితంగా వారు త్వరలో ఒక మెగా డైరెక్టర్గా, ఒక పెద్ద డైరెక్టర్గా భగవంతుడి అనుగ్రహంతో ఆయన మంచి మంచి విజయాల్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.